హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలోని మనం పైథాన్ యొక్క బిల్టిన్ ఫంక్షన్స్ కోసం తెలుసుకుందాం. ఈ బిల్టిన్ ఫంక్షన్స్ అనేవి మెయిన్లీ మనం పైథాన్లో చాలా యూజ్ చేస్తాం. బిల్టిన్ ఫంక్షన్స్ అనేవి ఏంటి అంటే, ఆల్రెడీ ముందుగా డిఫైన్ చేసింది. లాంగ్వేజ్ని డెవలప్ చేసేటప్పుడు ముందుగా కొన్ని ఫంక్షన్స్ని పైథాన్ డిఫైన్ చేసింది, వాటినే మనం బిల్టిన్ ఫంక్షన్స్ అంటున్నాం. మనకి చాలా టైప్స్ ఆఫ్ బిల్టిన్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు వాటి కోసం తెలుసుకుందాం. అండ్ ఎగ్జాంపుల్లో అది ఎలా యూజ్ చేస్తున్నామో డిస్కస్ చేద్దాం. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్ ఏబిఎస్. ఏబిఎస్ అనేది ఏంటి అంటే, మనం ఒక నెంబర్ తీసుకున్నామంటే దాని యొక్క అబ్సల్యూట్ వాల్యూని రిటర్న్ చేసేది ఏబిఎస్ ఫంక్షన్. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, మనకి ఇంటీజర్ ఈక్వల్స్ టు -20 తీసుకున్నాము. అండ్ ఇప్పుడు -20 యొక్క అబ్సల్యూట్ వాల్యూని ప్రింట్ చేయాలి. ప్రింట్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -20 ఈజ్ ఏబిఎస్ ఆఫ్ ఇంటీజర్. అంటే ఏబిఎస్ ఆఫ్ ఇంటీజర్, ఈ ఏబిఎస్ అంటే అబ్సల్యూట్ ఫంక్షన్ కదా, దేన్ని తీసుకోవాలి, ఇంటీజర్ యొక్క అబ్సల్యూట్ వాల్యూ, ఇంటీజర్ వేరియబుల్ యొక్క అబ్సల్యూట్ వాల్యూని మనం చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -20 ఈజ్ 20. అదే ఫ్లోటింగ్ పాయింట్ తీసుకుంటే -20.83 తీసుకుంటే -20.83 కాకుండా +20.83 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఆల్ ఫంక్షన్. ఈ ఆల్ ఫంక్షన్ అనేది ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇది 3 టైప్స్గా జరుగుతుంది. ఏంటేంటి అంటే, మనకి ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఇటరబుల్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏంటంటే లిస్ట్స్, డిక్షనరీ, టపుల్స్ వాటిని అనమాట యాక్సెప్ట్ చేస్తుంది. ఇది మనకి 3 టైప్స్ జరుగుతుంది. ఆ ఇటరబుల్ ఆబ్జెక్ట్లో ఉన్న ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అవి అన్నీ ట్రూ అయితే ట్రూ అవుతుంది, అందులో ఒక్కటి ఫాల్స్ ఉన్నా ఫాల్సే. అండ్ అసలు ఆ సెట్లో ఏ ఎలిమెంట్స్ లేకపోతే ట్రూ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ కేక్ వస్తు 1, 3, 4, 6 ఇచ్చాం. ఇవన్నీ ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్, ఇప్పుడు ఇవి ట్రూ అనమాట. ప్రింట్ ఆల్ కే అంటే అన్నీ కూడా ట్రూ అని చెప్పి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 0, ఫాల్స్ అని ఇచ్చాం, ఒక్కటి ఫాల్స్ ఇచ్చినా కూడా ఫాల్స్ ప్రింట్ అవుతుంది. సో ఇది ఫాల్స్. నెక్స్ట్ వన్ బిన్. బిన్ అనేది ఏం చేస్తుంది అంటే, మనం ఒక స్పెసిఫైడ్ ఇంటీజర్ ఏదైతే తీసుకున్నామో దాని యొక్క బైనరీ రిప్రజెంటేషన్ మనకి చూపిస్తుంది. బైనరీ రిప్రజెంట్ కన్నా ముందు ప్రిఫిక్స్లో మనకి 0B అనేది యాడ్ అయి ఉంటుంది. ఇప్పుడు దాంతో స్టార్ట్ అవుతుంది మన బైనరీ నెంబర్ అనేది. ఎగ్జాంపుల్లో చూడండి, ఎక్స్ ఈక్వల్స్ టు 10 ఇచ్చాం, వై ఈక్వల్స్ టు బిన్ ఆఫ్ ఎక్స్ అంటే బైనరీ డిజిట్, ఎక్స్ యొక్క బైనరీ డిజిట్ అనేది వైలో సేవ్ అవ్వాలి. ఇప్పుడు వైని ప్రింట్ చేస్తున్నాం. 10 యొక్క బైనరీ నెంబర్ ఎంత, 1010. సో 0B1010 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ వన్ బుల్. బుల్ అనేది ఏంటి అంటే బులియన్ ఎక్స్ప్రెషన్, ఒక బులియన్ ఎక్స్ప్రెషన్లో కన్వర్ట్ చేస్తుంది. మనం తీసుకున్నది కరెక్ట్, ట్రూ ఆ ఫాల్స్, ఈ రెండిట్లో ఏదో ఒక అవుట్పుట్నే జనరేట్ చేస్తుంది స్టాండర్డ్గా. test1=2 అని చెప్పేసి ఇచ్చాం. test1 లోపల ఏ ఎలిమెంట్స్ లేవు. ఇప్పుడు బులియన్ test1ని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే ఇది ఫాల్స్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది, ఎందుకంటే అందులో అసలు ఎలిమెంట్స్ లేవు కాబట్టి. నెక్స్ట్ వన్ test1=0 అని చెప్పి ఇచ్చాం. ఇప్పుడు ప్రింట్ test1 ఈజ్ బులియన్ ఆఫ్ టెస్ట్, అందులో ఎలిమెంట్ అనేది ఉంది. సో ఇది ట్రూ అని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ బైట్స్. ఈ బైట్స్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే, బైట్స్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయడానికి ఈ బైట్స్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. బైట్ ఎరేకి ఇది ఇమ్యూటబుల్ వర్షన్ అనమాట. బైట్ ఎరేలోని ఏం జరుగుతుందో నేను నెక్స్ట్ దాంట్లో చెప్తాను. బైట్ ఎరేకి ఇమ్యూటబుల్ అంటే ఇది ఎప్పటికీ చేంజ్ చేయలేము. ఎగ్జాంపుల్లో చూడండి, స్ట్రింగ్ ఈక్వల్స్ టు హెలో వరల్డ్ ఎరే బైట్స్ ఆఫ్ స్ట్రింగ్ UTF-8. ఇక్కడ UTF అనేది ఏంటి అంటే యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మెట్. అండ్ 8 అనేది ఏంటంటే 8 బిట్స్ స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ప్రింట్ యారే ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేయాలి. మనకి ఏదుంది, స్ట్రింగ్లో ఏదైతే ఉందో యారేలోకి అది తీసుకుంది, హలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ అయింది. ఈ ముందు బి అంటే ఏంటంటే బైట్స్లో డిస్క్రైబ్ చేస్తుందో అని అర్థం. నెక్స్ట్ వన్ క్యాలబుల్. ఇది దేనికి యూజ్ చేస్తాము అంటే, ఏదైనా కాల్ చేయాలి, ఫంక్షన్ని కాల్ చేయాలి, అలాంటప్పుడు క్యాలబుల్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ ఈక్వల్స్ టు 8 ఇచ్చాం, ఇప్పుడు ఎక్స్ని కాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ని కాల్ చేసుకోవాలి, ప్రింట్ క్యాలబుల్ ఆఫ్ ఎక్స్ అంటే కాల్ చేసుకున్నాం ఎక్స్ని, ఫాల్స్. ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది కాల్ చేసుకున్నప్పుడు అది పర్ఫెక్ట్గా కాల్ అయ్యింది అంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, పర్ఫెక్ట్గా కాల్ అవ్వకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వన్ కంపైల్. ఈ కంపైల్ అనేది ఏం చేస్తుంది అంటే, సోర్స్ కోడ్ని ఇన్పుట్గా తీసుకుంటుంది, ఆబ్జెక్ట్ కోడ్ని రిటర్న్ చేస్తుంది. ఏ విధంగా అంటే, ఎగ్జిక్యూట్ ఫంక్షన్ యూస్ చేసుకుని ఆబ్జెక్ట్ కోడ్ని రిటర్న్ చేసేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, కోడ్ STR అని చెప్పేసి ఎక్స్ ఈక్వల్స్ టు 5 ఇచ్చాం అండ్ వై ఈక్వల్స్ టు 10 ఇచ్చాం. ప్రింట్ సమ్ ఈక్వల్స్ టు x+y అందులోనే ఇచ్చేసాం. నెక్స్ట్ కోడ్ ఈక్వల్స్ టు కంపైల్, ఇప్పుడు ఈ కోడ్ని కంపైల్ చేయాలి, కోడ్ STR, దీన్ని sum.py అని సెట్ చేసుకున్నాం. sum.py ఈ ఎక్స్క్యూట్ exe అంటే ఎక్స్క్యూట్ చేస్తుంది, అంటే ఎగ్జిక్యూషన్ కోడ్ని ఇక్కడ తీసుకొస్తుంది, ఫంక్షన్ కాల్ చేసుకుంది. ప్రింట్ టైప్ ఆఫ్ కోడ్, ఇది ఏ టైపు, సో కోడ్ టైప్ కదా, సో కోడ్ అని ప్రింట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ కోడ్, కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏంటి రావాలి, సమ్మేషన్ కదా రావాలి, x+y ఈక్వల్స్ టు 15 అని చెప్పి రావాలి. సమ్ ఈక్వల్స్ టు 15, చూసారా అవుట్పుట్ అనేది వచ్చింది. నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూట్ ఫంక్షన్.
ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఏం చేస్తుంది అంటే డైనమిక్ ఒక పైథాన్ ప్రోగ్రామ్ కి డైనమిక్ ఎగ్జిక్యూషన్ అని చెప్పొచ్చు. ఆబ్జెక్ట్ కోడ్ కింద కన్వర్ట్ చేసేస్తుంది అనమాట ఇచ్చిన ఇన్పుట్ ని ఎగ్జిక్యూషన్ అనేది యూజ్ చేసుకొని. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ ఈక్వల్స్ టు 8 ఇచ్చాం, ఎగ్జిక్యూట్ ప్రింట్ ఎక్స్ ఈక్వల్స్ టు 8, ఎక్స్ ఈక్వల్స్ టు 8. ఎగ్జిక్యూట్ అయ్యాక అది ట్రూ అయింది కదా, ఎక్స్ అనేది 8 కదా, సో ట్రూ అని చెప్పి ప్రింట్ అయింది. ప్రింట్ ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ అనేది ఏంటి 8 + 4 = 12, సో ఇది కూడా ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ సమ్ ఫంక్షన్. ఈ సమ్ ఫంక్షన్ అనేది ఏంటి అంటే కొన్ని నెంబర్స్ యొక్క సమ్మేషన్ ఫైండ్ చేయడానికి సమ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఎస్ ఈక్వల్స్ టు 1 - 4 ఇచ్చాం, 1 + 2 + 4 అంటే 7 సమ్ చేసేస్తుంది అక్కడ. నెక్స్ట్ ఎస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఇది ఒక సెట్ ఇచ్చాం అండ్ ఇది వేరేగా ఇచ్చాం, ఈ రెండు కూడా కలిపి ప్రింట్ అవుతుంది మనకి. అక్కడ 7, ఇక్కడ 10, 7 + 10 = 17 ప్రింట్ అయింది. నెక్స్ట్ వన్ ఎనీ ఫంక్షన్. ఈ ఎనీ ఏంటంటే తీసుకున్న దాంట్లోని ఏదైతే అన్ని ఇటరబుల్ వాల్యూస్ అని ఉంటాయి కదా అవి ట్రూ అయి అన్నీ ట్రూ అయితేనే ట్రూ, లేదంటే ఫాల్స్. ఇక్కడ ఎల్ ఈక్వల్స్ టు 4 - 3 - 2 - 0 ఇచ్చాం, ఎనీ ఎల్ అనేది అందులో ప్రతి దాంట్లో అందులో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ 0 - ఫాల్స్ అని ఇచ్చాం, ఫాల్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫాల్స్. నెక్స్ట్ వన్ యాష్కీ ఫంక్షన్. ఇది ఏం చేస్తుంది అంటే నాన్ యాష్కీ క్యారెక్టర్స్ని రిమూవ్ చేసేస్తుంది, ఇంకా ఆబ్జెక్ట్స్ని కరెక్ట్గా ప్రింటబుల్ రిప్రజెంటేషన్లోకి పెడుతుంది అనమాట యాష్కీ అనేది. ఎగ్జాంపుల్ చూడండి, నార్మల్ టెక్స్ట్ ఈక్వల్స్ టు పైథాన్ ఈజ్ ఇంట్రెస్టింగ్, ప్రింట్ యాష్కీ నార్మల్ టెక్స్ట్. ఇప్పుడు ఈ నార్మల్ టెక్స్ట్ని ప్రింట్ చేసింది పైథాన్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అని చెప్పేసి. అదర్ టెక్స్ట్ ఇచ్చాం పైథాన్ ఈజ్ ఇంట్రెస్టింగ్, ఇక్కడ పైథాన్ THO దగ్గర ఓకి చూడండి వేరేగా పెట్టాం, డాట్స్ పెట్టాం, ఆ ఓకి దాని వాల్యూ ఎంత ఉందో అది ప్రింట్ అవుతుంది. ఓ యొక్క వాల్యూ యాష్కీ వాల్యూ ఎంత ఉందో అది ప్రింట్ అవుతుంది. పైథాన్ చూడండి ఓ దగ్గర స్లాష్ ఎక్స్, సో దాని వాల్యూ స్లాష్ XF6, సో మనకి ఆ విధంగా ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఆ ఓ ప్లేస్లో మనం XF6 పెట్టి ప్రింట్ చేస్తే మనకి ఓ ప్రింట్ అయింది. అలా యాష్కీ వాల్యూస్ అనేవి మనకి ప్రింటబుల్ రిప్రజెంటేషన్ని చూపిస్తుంది, ఆబ్జెక్ట్ యొక్క ప్రింటబుల్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ వన్ బైట్ ఆరే. ఇచ్చిన ఆబ్జెక్ట్ని బైట్ ఆరే ఆబ్జెక్ట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది బైట్ ఆరే ఫంక్షన్ అనేది. ఎగ్జాంపుల్ చూద్దాం, స్ట్రింగ్ ఈక్వల్స్ టు పైథాన్ ఇస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆరే ఈక్వల్స్ టు బైట్ ఆఫ్ ఆరే, స్ట్రింగ్ UTF యూనికోడ్ ట్రాన్స్ఫార్మ్ ఫార్మెట్, 8 bits తీసుకుంటుంది. ఇప్పుడు ఆరేని ప్రింట్ చేయాలంటే బైట్ ఆరే అని చెప్పేసి బైట్ ఆరే బి ఆఫ్ అని చెప్పి, పైథాన్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మనకి బైట్ ఆరే ఫంక్షన్ లోపల బి వస్తుంది అండ్ మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకున్నా ఆ ఫంక్షన్ అది వచ్చింది ఆ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ ఎవాల్ ఫంక్షన్. ఇదేంటి అంటే ఈ ఎవాల్ ఫంక్షన్కి ఏదైతే ఫంక్షన్ అనేది పాస్ అయ్యి వచ్చిందో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ ఈక్వల్స్ టు 8, ప్రింట్ ఎవాల్ ఆఫ్ X + 1. X + 1 అంటే ఇప్పుడు 8 + 1 = 9 ప్రింట్ అవ్వాలి, ప్రింట్ అయింది. నెక్స్ట్ వన్ ఫ్లోట్ ఫంక్షన్. ఫ్లోట్ అనేది ఏంటి అంటే మనకి ఇచ్చిన దాంట్లో ఇచ్చిన స్ట్రింగ్ అవ్వచ్చు నెంబర్ అవ్వచ్చు. స్ట్రింగ్ అంటే అక్కడ మనకి వర్డ్స్ రాదు, ఒక నెంబర్నే మనం స్ట్రింగ్లో కూడా సేవ్ చేసుకోవచ్చు కదా, ఏది ఇచ్చినా కూడా దాని ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయడమే అనమాట. ఇక్కడ చూడండి మనకి ప్రింట్ ఫ్లోట్ ఆఫ్ 9 యొక్క ఫ్లోట్ 9.0 అండ్ 8.19 యొక్క ఫ్లోట్ 8.19. నెక్స్ట్ వన్ ఫార్మెట్ ఫంక్షన్. ఇది ఏం చేస్తుంది అంటే ఒక ఏదైనా వాల్యూ యొక్క ఫార్మేటెడ్ రిప్రజెంటేషన్ ఉంటుంది కదా దాన్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంటీజర్ ప్రింట్ ఫార్మెట్ 1, 2, 3, D. ఇదేంటి, ఇది ఒక ఫస్ట్ డి అనమాట, ఇది ఈ ఫార్మెట్లో ప్రింట్ చేయాలి 1, 2, 3 అని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఫ్రోజన్ సెట్. ఇది ఏం చేస్తుంది అంటే ఫ్రోజన్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇమ్యూటబుల్గా ఉండేటట్టుగా రిటర్న్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, లెటర్స్ ఈక్వల్స్ టు MROTS ఇచ్చాం, ఎఫ్ సెట్ ఈక్వల్స్ టు ఫ్రోజన్ సెట్ ఆఫ్ లెటర్స్, ఎఫ్ సెట్ అనేది ఫ్రోజన్ సెట్. ఇప్పుడు ప్రింట్ ఫ్రోజన్ సెట్ ఈజ్ ఎఫ్ సెట్, ఎఫ్ సెట్లో ఏది ఉందో అది ప్రింట్ చేయాలి. ఎంప్టీ ఫ్రోజన్ సెట్ ఈజ్ ఫ్రోజన్ సెట్, ఇప్పుడు ఎంప్టీ ఫ్రోజన్ సెట్ అనేది ఏమి అందులో ఎలిమెంట్స్ లేకుండా ప్రింట్ అయింది. అదే ఫ్రోజన్ సెట్ చూసుకుంటే మనకి పైన ఏది ఇచ్చామో అదే ప్రింట్ అయింది. నెక్స్ట్ వన్ గెట్ యాట్రిబ్యూట్, గెట్ యాటర్ అనేది ఏంటంటే ఒక గెట్ యాట్రిబ్యూట్ ఫంక్షన్ అనమాట. ఏదైతే ఆబ్జెక్ట్ నేమ్ తీసుకున్నామో అండ్ యాట్రిబ్యూట్ యొక్క నేమ్, ఒక ఆబ్జెక్ట్ యొక్క యాట్రిబ్యూట్ నేమ్ని రిటర్న్ చేసేది ఈ గెట్ యాట్రిబ్యూట్. ఒకవేళ దానికి యాట్రిబ్యూట్ నేమ్ అనేది దొరకకపోతే అది డిఫాల్ట్గా ఏదో ఒక వాల్యూ తీసుకుంటుంది. ఇక్కడ క్లాస్ అని చెప్పి డీటెయిల్స్ ఇచ్చాం, ఏజ్ ఈక్వల్స్ టు 22, నేమ్ ఈక్వల్స్ టు ఫిల్, డీటెయిల్స్ ఈక్వల్స్ టు డీటెయిల్స్, డీటెయిల్స్లోకి ఆ డీటెయిల్స్ సేవ్ అయ్యాయి. ప్రింట్ ఏజ్ ఈజ్ గెట్ యాట్రిబ్యూట్ యొక్క డీటెయిల్స్ అండ్ ఏజ్ అంటే ఏంటి, ద ఏజ్ ఈజ్ 22 అండ్ ద ఏజ్ ఈజ్ details.age అంటే ఇలా అయినా అలా అయినా ఒకటే ప్రింట్ అయింది, 22 అనే ప్రింట్ అయింది. నెక్స్ట్ వన్ గ్లోబల్స్. ఏదైతే మనం గ్లోబల్ సింబల్ టేబుల్ ఉందో దాని ప్రస్తుతం ఏదైతే డైరెక్టరీ ఉందో దాన్ని రిటర్న్ చేసేదే ఈ గ్లోబల్స్. ఏజ్ ఈక్వల్ టు 22 ఇచ్చాం, గ్లోబల్స్ ఏజ్, ఇప్పుడు ఏదైతే ఏజ్ ఉందో దాని యొక్క గ్లోబల్ తీసుకుంటే ఈక్వల్స్ టు 22, ప్రింట్ ద ఏజ్ ఈజ్ ఏజ్ అంటే ద ఏజ్ ఈజ్ 22 అని చెప్పి ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఇటర్. ఏం చేస్తుంది అంటే ఇటరేటర్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది.
ఇప్పుడు లిస్ట్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 ఇచ్చాం కదా, లిస్ట్ ఐటీఆర్ ఈక్వల్స్ టు ఐటీఆర్ ఆఫ్ లిస్ట్ 1 2 3 4 5 అని చెప్పి ఈ ట్రిపుల్ ఫంక్షన్గా మనకి ప్రింట్ చేసేస్తుంది. ఎలా అంటే మనకి లిస్ట్ ఐటీఆర్ ఈక్వల్స్ టు ఇటర్ ఆఫ్ లిస్ట్ అని చెప్పాం కదా, ఇప్పుడు ప్రింట్ నెక్స్ట్ లిస్ట్ ఇటర్ అంటే ఏదైతే లిస్ట్ ఇటర్ చేయాలనుకున్నాం అంటే 1 ప్రింట్ చేస్తుంది, తర్వాత 2 అంటే అలాగ సైమల్టేనియస్గా 1 2 3 4 5 ఇంకొక 10 ఎలిమెంట్స్ ఉంటే అలా ఒక్కొక్కటి ప్రింట్ చేసుకుంటూ వస్తుంది. నెక్స్ట్ వన్ లెన్. ఈ లెన్ అనేది ఏం చేస్తుంది అంటే లెంత్ క్యాలిక్యులేట్ చేస్తుంది. మనం తీసుకున్న ఆబ్జెక్ట్ కానీ స్ట్రింగ్ కానీ ఏది ఉన్నా కూడా దాని లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎస్టీఆర్ ఏ ఈక్వల్స్ టు అని చెప్పి ఒక పైథాన్ అని తీసుకున్నాం, ఇది ఒక స్ట్రింగ్ అనుకుంటే ప్రింట్ లెన్ ఆఫ్ ఎస్టీఆర్ఏ, ఈ ఎస్టీఆర్ఏ యొక్క లెంత్ అనేది ప్రింట్ చేయాలి. ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి, 6 లెటర్స్ ఉన్నాయి, సో 6 అని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ పైథాన్ లిస్ట్. ఈ లిస్ట్ అనేది ఏంటంటే లిస్ట్లోని ఈ లిస్ట్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల మనం లిస్ట్ని క్రియేట్ చేయగలం. ఎంప్టీ లిస్ట్ ఒకటి క్రియేట్ చేసాం, తర్వాత స్ట్రింగ్ ఏబిసిడిఈ అని చెప్పేసి అందులోకి యాడ్ చేసాం. ఇప్పుడు వాటిని ప్రింట్ చేయాలి. ప్రింట్ లిస్ట్ స్ట్రింగ్ అని చెప్తే ఏబిసిడిఈ అలా ప్రింట్ అయింది. సేమ్ అలాగే 1 2 3 4 5 కానీ 1 2 3 ఇదే లిస్ట్ అయితే లిస్ట్, టప్పులు అయితే టప్పులు, ఏ తీసుకున్నా కూడా మనకి ప్రింట్ అవుతుంది. ఎలా అంటే లిస్ట్లా ప్రింట్ అవుతుంది, మనం ఇచ్చిన వాల్యూస్ ఎలా ఇచ్చినా కూడా లిస్ట్ అంటే లిస్ట్లానే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ లోకల్స్. ఇది ఏం చేస్తుంది అంటే ఏదైతే లోకల్ సింబల్ ఉందో దాని యొక్క అప్డేట్ అండ్ రిటర్న్ రెండు కూడా చేస్తుంది ఈ లోకల్ అనేది. ఎగ్జాంపుల్లో చూద్దాం. ఫస్ట్ లోకల్ని డిఫైన్ చేసాం, లోకల్స్ యాబ్సెంట్ రిటర్న్ లోకల్స్. ఇప్పుడు లోకల్ యాబ్సెంట్ని డిఫైన్ చేసాం, లోకల్స్ని రిటర్న్ చేసాం, మళ్ళీ డిఫైన్ లోకల్ ప్రెజెంట్ని డిఫైన్ చేసాం, అండ్ తర్వాత ప్రెజెంట్ ఈక్వల్స్ టు ట్రూ, ప్రెజెంట్ అయితే ట్రూ అంటే యాబ్సెంట్ అయితే ఫాల్స్ అని లెక్క కదా. రిటర్న్ లోకల్స్ మళ్ళీ లోకల్స్ని రిటర్న్ చేస్తాం. ప్రింట్ లోకల్స్ నాట్ ప్రెజెంట్, ఒకవేళ లేకపోతే. నాట్ ప్రెజెంట్ అంటే ఏంటి, యాబ్సెంటే కదా. లోకల్స్ నాట్ ప్రెజెంట్ అంటే లోకల్ యాబ్సెంట్, లోకల్స్ ప్రెజెంట్ అంటే లోకల్స్ ప్రెజెంట్. అవుట్పుట్ ఇప్పుడు ఎలా ప్రింట్ అవుతుందంటే లోకల్ యాబ్సెంట్లో ఏమైనా ఉన్నాయా, ఏవి లేవు, సో లోకల్ యాబ్సెంట్ అనేది ఎంప్టీ సెట్ ప్రింట్ అవుతుంది. లోకల్ ప్రెజెంట్లో మనకి ప్రెజెంట్ ట్రూ అని చెప్పి రెండు ఇచ్చాం, సో ఆ రెండు కూడా లోకల్ ప్రెజెంట్లో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ డివ్ మోడ్. డివ్ మోడ్ అనేది ఏంటి అంటే ఒక నెంబర్ తీసుకుంటే దానికి రిమైండర్ కోషెంట్ ఉంటాయి, మనం దాన్ని డివైడ్ చేసుకుంటే. ఇక్కడ మనకి ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే రెండు న్యూమరిక్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొని ఒక టపుల్ని రిటర్న్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ రిజల్ట్ ఈక్వల్స్ టు డివ్ మోడ్ ఆఫ్ 10, 2. ఈ 10, 2ని డివిజన్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, 5, 0 వస్తుంది కదా. 2 0s అండ్ 2 5s are 10 అంతేనా, 2 0s and 2 5s are 10. ఇప్పుడు దీని రిజల్ట్ చూసుకుంటే 5, 0 వచ్చింది. నెక్స్ట్ ఇన్యూమరేట్ ఫంక్షన్. ఇది ఏం చేస్తుందంటే ఇన్యూమరేట్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనకి రెండు పారామీటర్స్ తీసుకుంటుంది. ఒకటి ఏంటి అంటే ఎలిమెంట్స్ యొక్క సీక్వెన్స్ తీసుకుంటుంది ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లోని వాటి ఇండెక్స్ అనేది, సీక్వెన్స్ ఏదైతే ఉందో దాని ఇండెక్స్ సేవ్ చేస్తుంది. ఈ సీక్వెన్స్లో ఎలిమెంట్స్ని మనం యూస్ చేసుకోవాలి అంటే మనం లూప్ కానీ నెక్స్ట్ కానీ మెథడ్స్ యూస్ చేసుకొని ఈ విధంగా మనం తీసుకోవచ్చు వాటిని. ఇప్పుడు దీని రిజల్ట్ ప్రింట్ చేసుకుంటే నార్మల్ రిజల్ట్ ప్రింట్ చేయాలి అండ్ ఇంకా లిస్ట్ రిజల్ట్ కూడా ప్రింట్ చేయాలి. 0, 1, 1, 2, 2, 3 ఇది మనకు చూసుకుంటే ఎలా ఒక టపుల్లా ఫామ్ అయింది చూసారు కదా. సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని తీసుకొని ఇలా టపుల్లా కన్వర్ట్ చేసేస్తుంది. నెక్స్ట్ వన్ డిక్ట్. ఇది ఏంటి అంటే డిక్షనరీని క్రియేట్ చేస్తుంది ఇది వాడడం వల్ల. మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే రిజల్ట్ ఈక్వల్స్ టు డిక్ట్ అంటే మనం రిజల్ట్ని డిక్షనరీలో సేవ్ చేసుకున్నాం. రిజల్ట్ టూ ఈక్వల్స్ టు డిక్ట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు 2. ఇప్పుడు రిజల్ట్ని ప్రింట్ చేసాం, రిజల్ట్ 1, రిజల్ట్ 2 ప్రింట్ చేసాం. రిజల్ట్ 1లో ఏమి లేవు కాబట్టి ఏం ప్రింట్ అవ్వాలి. రిజల్ట్ 2 చూసుకుంటే ఏ ఈక్వల్స్ టు 1 అండ్ బి ఈక్వల్స్ టు 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ వన్ ఫిల్టర్ ఫంక్షన్. ఈ ఫిల్టర్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఫిల్టర్డ్ ఎలిమెంట్స్ ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. డెఫ్ ఫిల్టర్ డేటా, ఏదైతే డేటా ఇచ్చామో దాన్ని ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ డేటా లోపల మనం ఎక్స్ అనేది ఇచ్చాం, ఎక్స్లో ఎక్స్కి ఏ వాల్యూ ఇస్తే దాన్ని ఇప్పుడు ఫిల్టర్ చేస్తుంది. ఇఫ్ ఎక్స్ అనేది 5 కన్నా ఎక్కువ అయితే ఎక్స్ని రిటర్న్ చేస్తున్నాం, లేదు ఎక్కువ కాలేదు అప్పుడు రిజల్ట్ ఈక్వల్స్ టు ఫిల్టర్ డేటా అనేది ఏదైతే ఉంది 1, 2, 6 ఉంది మనకి ఫిల్టర్ డేటా, సో అందులో 5 అనేది ఎక్కువేం కాదు, 6 ఎక్కువ ఉంది ఇక్కడ, సో 6 అనేది ప్రింట్ అవుతుంది. డిస్ప్లేయింగ్ ది రిజల్ట్ అనగానే అందులో 6 గ్రేటర్ కాబట్టి 6ని ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ హ్యాష్ ఫంక్షన్. ఈ హ్యాష్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క హ్యాష్ వాల్యూని చూపిస్తుంది. సేమ్ రిజల్ట్ 1 ఈక్వల్స్ టు హ్యాష్ 21 ఇచ్చాం, ఇది ఇంటీజర్ వాల్యూ. రిజల్ట్ 2 ఈక్వల్స్ టు హ్యాష్ 22.2 ఇచ్చాం, ఇది డెసిమల్ వాల్యూ. వాల్యూస్ని ప్రింట్ చేయగానే ప్రింట్ రిజల్ట్ అనగానే 21 అది ప్రింట్ అయింది, డెసిమల్ వాల్యూ అనగానే మనకు చూడండి పెద్ద నెంబర్ వచ్చింది. నెక్స్ట్ వన్ హెల్ప్ ఫంక్షన్. ఈ హెల్ప్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఏదైనా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ప్రోగ్రామ్ కాల్ కానీ ఏది జరిగినా కూడా అప్పుడు మనకి ఏం చేయాలో తెలియకపోతే ఈ హెల్ప్ ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఫో ఈక్వల్స్ టు హెల్ప్ అని చెప్పిస్తాం. ఇప్పుడు ప్రింట్ ఇన్ఫో, ఇన్ఫో ప్రింట్ చేయగానే మనకి ఏ హెల్ప్ కావాలని అక్కడ బాక్స్లోని ఏ హెల్ప్ కావాలని అక్కడ మనకు చూపిస్తుంది, మనకి ఏం కావాలో అక్కడ టైప్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ మిన్ ఫంక్షన్.
ఇది ఏం చేస్తుంది అంటే ఉన్న కలెక్షన్ ఎలిమెంట్స్లోని కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకో అందులో ఏదైతే స్మాలెస్ట్ ఉందో దాన్ని ప్రింట్ చేయడానికి ఈ మిన్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. స్మాల్ ఈక్వల్స్ టు మిన్ ఆఫ్ 2225, 325, 2225. 2025. నెక్స్ట్ స్మాల్ 2 ఈక్వల్స్ టు మిన్ ఆఫ్ 1000.25, 2025.35, 5625.36, 10052.50. ఇవి ఇచ్చాం ఎలిమెంట్స్. ఇప్పుడు స్మాల్లో ఏవి ఎలిమెంట్స్ స్మాల్ ఉన్నది, 325 చిన్నది, సో 325 ప్రింట్ చేస్తుంది. అండ్ స్మాల్ 2లో చూసుకుంటే మనకి 1000.25 చిన్నది, 1000.25 ప్రింట్ చేసింది. నెక్స్ట్ వన్ పైథాన్ సెట్. నెక్స్ట్ వన్ సెట్. ఈ సెట్ అనేది ఏం చేస్తుంది అంటే ఇది ఒక బిల్ట్ ఇన్ క్లాస్. ఏదైతే మనం క్లాస్ తీసుకున్నామో దానికి సెట్ అనేది కన్సిడర్ చేస్తుంది. ఇది సెట్ ఎలిమెంట్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. రిజల్ట్ ఈక్వల్స్ టు సెట్ అని ఇచ్చాం, అండ్ రిజల్ట్ 2లో సెట్ ఆఫ్ 12 అని ఇచ్చాం. ఇప్పుడు రిజల్ట్ 3లోని సెట్ సిఎస్ఈ అండ్ ఐటి. ఇప్పుడు రిజల్ట్ 1, రిజల్ట్ 2, రిజల్ట్ 3ని ప్రింట్ చేయాలి. మనకి రిజల్ట్ 1 అనగానే మనకి చూడండి సెట్ 1 అలా సెట్లో ఏమి ఎలిమెంట్స్ లేకుండా ప్రింట్ అయింది. నెక్స్ట్ రిజల్ట్ 2లో 1, 2 ప్రింట్ అయింది. రిజల్ట్ 3లో చూడండి సిఎస్ఈ ఐటి అలా ప్రింట్ అయింది. నెక్స్ట్ వన్ పైథాన్. నెక్స్ట్ వన్ హెక్స్ ఫంక్షన్. ఒక ఇంటీజర్ ఆర్గ్యుమెంట్ తీసుకుంటే దాని యొక్క హెక్స్ వాల్యూని జనరేట్ చేస్తుంది ఈ హెక్స్ ఫంక్షన్ అనేది. ఎగ్జాంపుల్ చూద్దాం. రిజల్ట్ ఈక్వల్స్ టు హెక్స్ 1, రిజల్ట్ 2 ఈక్వల్స్ టు హెక్స్ ఆఫ్ 342. ఇప్పుడు రిజల్ట్ చూసుకుంటే 0 × 1 అండ్ 342 అంటే 0 × 156. ఇక్కడ ఇంటీజర్ అనేది హెక్సాడెసిమల్ కింద కన్వర్ట్ చేసేస్తుంది, హెక్సాడెసిమల్ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఐడి. ఐడి ఫంక్షన్ అనేది ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క ఐడెంటిటీ చెప్పేది ఈ ఐడి ఫంక్షన్. ఇప్పుడు వాల్ ఐడి ఆఫ్ సిఎస్ఈ అండ్ ఐటీ అని ఇచ్చాం, వాల్ 2 ఐడి ఆఫ్ 1200, అండ్ వాల్ 3 ఐడి ఆఫ్ 25, 336, 95, 236, 92, 3225. ఇవి ఇచ్చాం లిస్ట్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు వాల్ 1, వాల్ 2, వాల్ 3ని ప్రింట్ చేయాలి. ఏ విధంగా ప్రింట్ అవుతుంది? మనకి అన్నీ కూడా నంబర్స్లో ప్రింట్ అయ్యాయి. ఐడి అనేది చూసుకుంటే దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడి అనేది జనరేట్ అయింది. నెక్స్ట్ వన్ స్లైస్ ఫంక్షన్. ఈ స్లైస్ ఫంక్షన్ అనేది ఏంటి అంటే మనకు ఒక రేంజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు ఈ స్లైస్ ఫంక్షన్ యూస్ చేస్తాం. ఇక్కడ చూడండి, రిజల్ట్ 1 ఈక్వల్స్ టు స్లైస్ 5 అని ఇచ్చాం, అండ్ రిజల్ట్ 2 ఈక్వల్స్ టు స్లైస్ 0, 5, 3. ఇప్పుడు ప్రింట్ 1 రిజల్ట్ ఫస్ట్ రిజల్ట్ ప్రింట్ చేస్తే నన్ను 5 నన్ను, ఇటు ఇటు ఏం లేవు కాబట్టి నన్ను 5 నన్ను అని ప్రింట్ అయింది. ఇటువైపు స్లైస్ సెకండ్ చూసుకుంటే 0, 5, 3 అని చెప్పి ప్రింట్ అయింది. నెక్స్ట్ వన్ సార్టెడ్. ఈ సార్టెడ్ అనేది ఏంటంటే కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం, ఆ ఎలిమెంట్స్లో మనకి సార్ట్ చేసుకుంటూ ప్రింట్ అవ్వాలి. ఐ మీన్ ఆల్ఫాబెటికల్ ఆర్డరే అనుకుందాం, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రింట్ అవ్వాలి మనం ఇచ్చిన ఎలిమెంట్స్. సో అలాంటప్పుడు సార్టెడ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాం. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి ఎస్టీఆర్ అని చెప్పేసి సిఎస్ఈ ఐటీ ట్యుటోరియల్ ఫర్ యూ అనుకుంటాను కదా, సిఎస్ఈ ఐటీ ట్యుటోరియల్ ఫర్ యూ అని క్లిక్ చేశాను. సో ఇప్పుడు సార్టెడ్ 1 ఈక్వల్స్ టు సార్టెడ్ ఆఫ్ ఎస్టీఆర్. ఇప్పుడు సార్టెడ్ 1లోకి ఎస్టీఆర్ని సార్టెడ్ చేస్తున్నాం. సో సార్టెడ్ ఫంక్షన్ ఇక్కడ యూజ్ చేసాం, సార్టెడ్ 1ని ప్రింట్ చేయాలి. ఇప్పుడు సిఎస్ఈ అండ్ ఐటీ అంటే సి ఫస్ట్ వస్తుంది, అండ్ ఈ వస్తుంది, తర్వాత ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఫంక్షన్. ఇది ఏం చేస్తుంది అంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్లోని నెక్స్ట్ ఐటెమ్ని చూపిస్తుంది అనమాట ఈ నెక్స్ట్ ఫంక్షన్. ఎగ్జాంపుల్ చూద్దాం. నెంబర్ ఈక్వల్స్ టు ఇటర్ 256, 32, 82 తీసుకున్నాం. ఐటమ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఆఫ్ నెంబర్. ఏదైతే నెక్స్ట్ తీసుకున్నామో దాని యొక్క నెంబర్ చూసుకుంటే ఐటెమ్ని ప్రింట్ చేయాలి. ఫస్ట్ 256 ఉంది కదా, సో 256 ప్రింట్ అయింది. తర్వాత 32 ఉంది కాబట్టి 32 ప్రింట్ అయింది. నెక్స్ట్ 82 ఉంది కాబట్టి 82. ఇలా నెక్స్ట్ అని వాడడం వల్ల దాని నెక్స్ట్ నెంబర్ని మనకి ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఇన్పుట్ ఫంక్షన్. ఇది దేనికి అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి ఇన్పుట్ ఫంక్షన్. ఎగ్జాంపుల్ చూద్దాం. వాల్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎ వాల్యూ, ఒక వాల్యూ ఎంటర్ చేయాలి డిస్ప్లేయింగ్ ద రిజల్ట్. దాని రిజల్ట్ ఎలా యూ ఎంటర్డ్ ఈజ్ అని చెప్పి మనం ఏ వాల్యూ ఎంటర్ చేసామో అది ప్రింట్ అవ్వాలి. ఇక్కడ మనం ఒక 45 ఎంటర్ చేసామంటే 45 ప్రింట్ అవుతుంది అలా. నెక్స్ట్ వన్ ఇంట్ ఫంక్షన్. ఈ ఇంట్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇంటీజర్ వాల్యూ మనకు కావాలంటే ఇంట్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు వాల్ 1 ఈక్వల్స్ టు వాల్ ఈక్వల్స్ టు ఎగ్జాంపుల్లో చూడండి, వాల్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ 10 అని ఇచ్చాం కదా, అది ఒక ఇంటీజర్ కావాలి, 10 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వాల్ 2 ఈక్వల్స్ టు ఇంట్ 10.52 అని ఇచ్చాం, ఇదేంటి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ కానీ మనకి ఇంటీజర్లో ప్రింట్ అవ్వాలి, సో 10 ప్రింట్ అవుతుంది అలా. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్స్టాన్స్. ఇదేంటి అంటే మన ఇచ్చిన క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అనేది, ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఇన్స్టాన్స్గా ఉందా లేదా చెక్ చేస్తుంది ఈ ఫంక్షన్ అనేది. ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ ఈక్వల్స్ క్లాస్ అనేది స్టూడెంట్ అని తీసుకున్నాం, ఐడి 101, నేమ్ జాన్, డిఫైన్. ఇప్పుడు ఇనిట్ ఫంక్షన్ని డిఫైన్ చేసాం, సెల్ఫ్ ఐడి నేమ్ మూడు ఉన్నాయి. సెల్ఫ్ డాట్ ఐడి అనేది ఈక్వల్స్ టు ఐడి, సెల్ఫ్ డాట్ నేమ్ అనేది నేమ్, స్టూడెంట్ ఈక్వల్స్ టు స్టూడెంట్ ఆఫ్ 1010 జాన్. అండ్ ఇప్పుడు ఈజ్ ఇట్ వాడాం. ఇప్పుడు లిస్ట్ ఈక్వల్స్ టు 12, 34, 5, 6, 7, 67 ఇచ్చాం.
ఫంక్షన్ ని కాల్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనం స్టూడెంట్ ఫంక్షన్ 2 యూజ్ చేసాం, క్యాపిటల్ ఎస్తో ఒకటి స్మాల్ ఎస్తో ఒకటి. ప్రింట్ ఈజ్ ఇన్స్టెన్స్ ఈ స్టూడెంట్ ట్రూవా కాదా అని ప్రింట్ చేసుకోవాలి. ఈ స్టూడెంట్ అండ్ ఈ స్టూడెంట్ ట్రూ, ఎందుకంటే జాన్ అండ్ 101 ట్రూ అని ప్రింట్ అయింది. అదే నెక్స్ట్ చూసుకుంటే ఈజ్ ఇన్స్టెన్స్ లోపలే ఐఎస్టీ అండ్ స్టూడెంట్ రెండు తీసుకున్నాం. లిస్ట్ స్టూడెంట్ రెండు తీసుకున్నాం కదా. ఇందులో ఏంటి రెండు డిఫరెంట్, ఇక్కడ మనకి 12, 34, 5, 6, 7, 67 ఉన్నాయి, అక్కడ మనకి 101 జోన్ మాత్రం ఉంది. సో ఇది ఫాల్స్. నెక్స్ట్ వన్ ఆక్ట్ ఫంక్షన్. ఈ ఆక్ట్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఇంటీజర్ నెంబర్ ఏదైతే తీసుకున్నామో ఆ నెంబర్ యొక్క ఆక్టల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. వాల్యూ ఈక్వల్స్ టు ఆక్ట్ 10 అని చెప్పి ఇచ్చాం. ఇప్పుడు ప్రింట్ ఆక్టల్ వాల్యూ ఆఫ్ 10. 10 యొక్క ఆక్టల్ వాల్యూ అనేది మనకు ప్రింట్ అవ్వాలి 12. ముందున ఈ 0 O ఏంటంటే 0 అనేది మనకి డిఫాల్ట్గా తీసుకుంటుంది కాబట్టి, అండ్ O అంటే ఆక్ట్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఆడ్ ఫంక్షన్. ఇదేంటంటే మనకి ఒక ఫంక్షన్, ఈ ఫంక్షన్ అనేది మనకి యూనికోడ్ సిస్టంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ అనేది ఉంటుంది. మనం వర్డ్ ఇచ్చినా కూడా అదొక నెంబర్ తీసుకుంటుంది కదా. సో అలాంటప్పుడు ఆ నెంబర్ ప్రకారం ఇండికేట్ చేయడానికి అని చెప్పేసి ఆడ్ వాడుతున్నాం. ఇప్పుడు 8 అని ఉంది, 8కి ఒక యూనికోడ్ సిస్టమ్ అనేది ఉంటుంది, యూనికోడ్ నెంబర్ అనేది ఉంటుంది. ఒక ఎస్ లెటర్ తీసుకున్నాం, ఎస్ లెటర్కి ఒక యూనికోడ్ ఉంటుంది. అలా దాన్ని బట్టి ఈ ఆడ్ ఫంక్షన్ అనేది, ఆ యూనికోడ్ తీసుకోవడానికి ఆడ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రింట్ ఆడ్ 8 అని ఇచ్చాం. 8 అనేది ఏంటి అంటే 8 యొక్క యూనికోడ్ 56. ఆడ్ ఆర్ ఇచ్చాం, ఆర్ యొక్క యూనికోడ్ 82. అండ్ ఆంబర్సెంట్ ఇచ్చాం, ఆంబర్సెంట్ యొక్క కోడ్ 38. ఇలా ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ పవ్ ఫంక్షన్. పవ్ అనేది ఏంటంటే పవర్, ఒక ఏదైనా నెంబర్ ఇచ్చామంటే దాని పవర్ ప్రింట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రింట్ పవ్ ఆఫ్ 4, 2. 4 స్క్వేర్ అని అర్థం. 4 స్క్వేర్ అంటే 16, అండ్ -4, 2 అంటే 4 స్క్వేరే, మళ్ళీ 16. అలా ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ప్రింట్ ఫంక్షన్. ఈ ప్రింట్ ఫంక్షన్ అనేది ఏదైనా అందులో మనకి వాల్యూ ఉన్నది, ఏదైనా కోడ్ కానీ ఏదైనా డేటా ఉంది అంటే దాన్ని ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ ప్రింట్ ఫంక్షన్ లోపల ఏదైతే ఇస్తున్నామో ఒక స్టాండర్డ్ అవుట్పుట్ అనేది ప్రింట్ చేయడానికి ఈ డివైస్కి ఇది యూజ్ అవుతుంది. డివైస్ ఒక స్టాండర్డ్ అవుట్పుట్ ప్రింట్ చేయాలంటే, స్క్రీన్ మీద మనకు కనిపించేటట్టు అవుట్పుట్ ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రింట్ ఆఫ్ పైథాన్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇచ్చాం. ఎక్స్ ఈక్వల్స్ టు 7. ప్రింట్ 2 ఆబ్జెక్ట్స్ పాస్డ్, రెండు ఆబ్జెక్ట్స్ పాస్ అయ్యాయి. ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 7 అని అర్థం. అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ కామ్ ఎక్స్ ఈక్వల్స్ టు వై, మళ్ళీ ఎక్స్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు ఒకటే వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 7 ఈక్వల్స్ టు వై. నెక్స్ట్ వన్ రేంజ్. మనకి ఈ ఇక్కడ ఈ రేంజ్ నుంచి ఆ రేంజ్ వరకు ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాం. మనకి ఈ రేంజ్ నుంచి ఆ రేంజ్కి ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు ఈ రేంజ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రింట్ లిస్ట్ రేంజ్ ఆఫ్ 0 నుంచి రేంజ్ ప్రింట్ చేయాలి. అంటే 0 అన్నప్పుడు ఎంప్టీ సెట్ ఉంటుంది. నెక్స్ట్ లిస్ట్ 4 వరకు, లిస్ట్ రేంజ్ ఆఫ్ 4 అంటే 0, 1, 2, 3 ప్రింట్ అయింది. లిస్ట్ రేంజ్ ఆఫ్ 1 to 7, 1, 2, 3, 4, 5, 6 ప్రింట్ అయింది. అలా. నెక్స్ట్ వన్ రివర్స్డ్. ఏదైనా ఒక స్ట్రింగ్ కానీ ఏది ఇచ్చినా కూడా దాన్ని రివర్స్ చేసి ప్రింట్ చేయడమే ఈ ఫంక్షన్. ఇప్పుడు స్ట్రింగ్ ఈక్వల్స్ టు జావా అని ఇచ్చాం. ప్రింట్ లిస్ట్ రివర్స్డ్ స్ట్రింగ్ ఏంటి? మనకి జావాకి రివర్స్ స్ట్రింగ్ ABAJ అలా ప్రింట్ అవుతుంది. ఏదైనా టపుల్ అయినా ఏది ఇచ్చినా కూడా మనకి రివర్స్లోనే ప్రింట్ అవుతుంది. రేంజ్లో ఇచ్చినా, లిస్ట్లో ఇచ్చినా, ఎలా ఇచ్చినా కూడా రివర్స్లో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ రౌండ్ ఫంక్షన్. ఈ రౌండ్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే ఏదైనా వాల్యూ మనం డిజిట్స్లో ఇచ్చాం, ఇప్పుడు 10.8 అని ఇచ్చాం, అది అప్రాక్సిమేట్లీ చూసుకుంటే 11 అని చెప్పి తీసుకుంటాం కదా, అలా రౌండ్ అప్ చేసేస్తుంది ఇచ్చిన వాల్యూని. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఏదైతే ఇస్తామో దాన్ని రౌండ్ అప్ చేసి తీసుకోవడమే ఈ రౌండ్ ఫంక్షన్. దీని ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రింట్ రౌండ్ ఆఫ్ 10. 10కి రౌండ్ అనేది ఏం లేదు కాబట్టి 10 ప్రింట్ అవుతుంది. అదే నెక్స్ట్ 10.8 తీసుకున్నాం, 10.8ని రౌండ్ అప్ చేసుకుంటే 11, అలా ప్రింట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ సబ్ క్లాస్. ఇది ఎప్పుడు ట్రూ అని చెప్పి రిటర్న్ చేస్తుంది అంటే ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క సబ్ క్లాస్ అయితే అది ట్రూ అని చెప్పి రిటర్న్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ రెక్టాంగిల్ అనే ఒక క్లాస్ తీసుకున్నాం. ఇనిట్ రెక్టాంగిల్ టైప్ అనేది ప్రింట్ చేసుకున్నాం, డిఫైన్ చేసుకున్నాం ఇనిట్ ఫంక్షన్ని. ప్రింట్ రెక్టాంగిల్ ఈజ్ రెక్టాంగిల్ టైప్, రెక్టాంగిల్ ఏ టైపు ప్రింట్ చేసుకోవాలి. క్లాస్ స్క్వేర్, స్క్వేర్ ఆఫ్ రెక్టాంగిల్ ఇనిట్ సెల్ఫ్, ఇనిట్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ సెల్ఫ్ అని డిక్లేర్ చేసాం కదా. నెక్స్ట్ రెక్టాంగిల్ ఇనిట్ అండర్స్కో ఇనిట్స్ ఇనిట్ మళ్ళీ స్క్వేర్, రెక్టాంగిల్ ఇనిట్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి చూడండి, ప్రింట్ ఈజ్ సబ్ క్లాస్ ఆఫ్ స్క్వేర్ రెక్టాంగిల్. స్క్వేర్ అనేది రెక్టాంగిల్ సబ్ క్లాస్, ట్రూ, ఎందుకంటే మనం దీని ముందు దాంట్లో చూడండి స్క్వేర్ ఆఫ్ రెక్టాంగిల్ అని చెప్పి ప్రింట్ చేసాం. క్లాస్ అనేది స్క్వేర్ ఆఫ్ రెక్టాంగిల్ అని చెప్పి ఇచ్చాం కాబట్టి ఇది సబ్ క్లాస్ ఆఫ్ రెక్టాంగిల్. స్క్వేర్ అనేది రెక్టాంగిల్ యొక్క సబ్ క్లాస్, సో ఇది ట్రూ. నెక్స్ట్ ఈ సబ్ క్లాస్ ఆఫ్ స్క్వేర్ కామ లిస్ట్, లిస్ట్ అనేది అక్కడ ఇచ్చామా అసలు లేదు, ఫాల్స్. నెక్స్ట్ స్క్వేర్ లిస్ట్ కామ రెక్టాంగిల్, లిస్ట్ రెక్టాంగిల్తో పోల్చుకుంటే స్క్వేర్ అనేది దాని వాటి సబ్ క్లాస్.
సో ట్రూ. నెక్స్ట్ రెక్టాంగిల్ లిస్ట్ రెక్టాంగిల్, ఇది కూడా ట్రూయే. నెక్స్ట్ వన్ టపుల్ ఫంక్షన్. ఏదైనా టపుల్ అనేది ఏంటంటే ఏదైనా ఒక టపుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి టపుల్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ టీ వన్ ఈక్వల్స్ టు టపుల్ అని ఇచ్చాం, టీ వన్ ఈక్వల్స్ టు టీ వన్ అండ్ టీ టూ ఈక్వల్స్ టు 169 ఇచ్చాం అండ్ టీ టూ ఈక్వల్స్ టు టీ టూ. ఇప్పుడు ఏదైతే టీ టూ ఇచ్చామో అందులో ఇచ్చామో అదే ప్రింట్ అవుతుంది. మనకి టీ వన్ ఈక్వల్స్ టు ఎంప్టీ సెట్ కాబట్టి ఎంప్టీ సెట్ ప్రింట్ అయింది అండ్ టీ టూ ఈక్వల్స్ టు 1, 6, 9 సో 1, 6, 9 అలా ప్రింట్ అయింది. నెక్స్ట్ వన్ టైప్ ఫంక్షన్. ఈ టైప్ ఫంక్షన్ అనేది ఏంటి అంటే ఒక స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఇది ఇప్పుడు ఇది ఏ టైపు, మనం తీసుకున్న టైప్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. లిస్ట్ తీసుకుంటే లిస్ట్ అని చూపించాలి, మనం ఏది తీసుకుంటే అలా చూపించాలి, కాబట్టి దానికి ఈ టైప్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, లిస్ట్ ఈక్వల్స్ టు 4, 5 ప్రింట్ టైప్ ఆఫ్ లిస్ట్. ఈ టై ఇప్పుడు మనం తీసుకున్న లిస్ట్ ఏ టైప్ అంటే లిస్ట్ టైప్, సో క్లాస్ లిస్ట్ అని ప్రింట్ అవుతుంది. అదే డిక్షనరీ తీసుకుంటే క్లాస్ డిక్ట్ అని ప్రింట్ అవుతుంది. అలా ఎగ్జాంపుల్ చూడండి, లిస్ట్ 4, 5 ఇచ్చాం, ప్రింట్ టైప్ ఆఫ్ లిస్ట్. మనం టైప్ తీసుకున్న లిస్ట్ ఏంటి, క్లాస్ లిస్ట్ అని చెప్పి ప్రింట్ అయింది. అదే డిక్ట్ అని తీసుకున్నాం, 4, 4, 5 ఇచ్చాం. ఇది ఒక డిక్షనరీ. నెక్స్ట్ వన్ వార్స్. ఇది ఏం చేస్తుంది అంటే డిక్ట్ అట్రిబ్యూట్ని రిటర్న్ చేస్తుంది ఈ వార్స్ ఫంక్షన్ అనేది. క్లాస్ పైథాన్ ఎగ్జాంపుల్ చూడండి, క్లాస్ పైథాన్ డెఫ్ ఇనిట్ డిఫైన్ చేసాం, ఇనిట్ ఫంక్షన్ డిఫైన్ చేసాం. సెల్ఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 7, వై ఈక్వల్స్ టు 9 తీసుకున్నాం. ఇప్పుడు సెల్ఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అండ్ సెల్ఫ్ ఆఫ్ వై ఈక్వల్స్ టు వై, అంటే సెల్ఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంతా 7 అండ్ సెల్ఫ్ ఆఫ్ వై వాల్యూ అంతా 9. ఇన్స్టాన్స్ ఆఫ్ పైథాన్ ఈక్వల్స్ టు పైథాన్ ఆబ్జెక్ట్, పైథాన్ ఫంక్షన్ని ఇక్కడ తీసుకుంది. ప్రింట్ వార్స్ ఆఫ్ ఇన్స్టాన్స్ ఆఫ్ పైథాన్, అక్కడ పైథాన్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో ఇప్పుడు మనం వాటిని వార్స్ యూజ్ చేసుకుని ప్రింట్ చేస్తున్నాం. అంటే డిక్షనరీయే మనకి ప్రింట్ అవుతుంది, డిక్షనరీ లాగా ప్రింట్ అవుతుంది. చూసుకుంటే వై ఇస్ టు 9, ఎక్స్ ఇస్ టు 7 అండ్ లాస్ట్ వన్ జిప్. ఏం చేస్తుంది అంటే జిప్ ఆబ్జెక్ట్స్ని రిటర్న్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం, నమ్ లిస్ట్ ఈక్వల్స్ టు 4, 5, 6 ఇచ్చాం అండ్ స్ట్రింగ్ లిస్ట్ ఈక్వల్స్ టు 4, 5, 6 అని స్ట్రింగ్స్లో రాసాం. రిజల్ట్ ఈక్వల్స్ టు జిప్. రిజల్ట్ లిస్ట్ ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ రిజల్ట్ అయితే తీసుకున్న రిజల్ట్లోకి లిస్ట్ యొక్క రిజల్ట్ అనేది సేవ్ అవ్వాలి. ఈ రిజల్ట్ లిస్ట్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ టూ ఇటరబుల్ ఆర్ పాస్, టూ ఇటరబుల్స్ పాస్ చేసాం. ఏంటి, నమ్ లిస్ట్ ఒకటి, ఎస్టీఆర్ లిస్ట్ ఒకటి, రెండింటినీ పాస్ చేస్తే ఏ విధంగా ప్రింట్ అవుతుంది. రిజల్ట్ సెట్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ రిజల్ట్, ప్రింట్ రిజల్ట్ సెట్. ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకుంది, ఫస్ట్ ఏం ప్రింట్ చేయాలి, రిజల్ట్ లిస్ట్లో ఏమీ లేవు, సో ఎంప్టీగా ప్రింట్ చేసింది. నెక్స్ట్ దాంట్లోనే మనకి టూ ఇటరబుల్స్ ఉన్నాయి కాబట్టి 5, 5, 4, 4, 6, 6 అని ప్రింట్ అయింది. ఇది జిప్ ఫంక్షన్, అంటే వాల్యూస్ని జిప్ చేసింది. మనం వేరువేరుగా ఇచ్చినా కూడా రెండు పక్క పక్కన వచ్చేటట్టు జిప్ చేసి ప్రింట్ చేయడమే ఈ జిప్ ఫంక్షన్. ఇవి పైథాన్లో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. నేను నెక్స్ట్ వీడియోలో లాంబ్డా ఫంక్షన్స్ కోసం చెప్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.